ఆగాకరికాయ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ఫస్ట్గా ఆగాకరికాయలను శుభ్రంగా నీటితో కడుక్కొని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 3 ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి, కొంచెం కారం, పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్ర, శనగపప్పు, రుచికి సరిపడినంత ఉప్పు, ఆవాలు, పసుపు. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం తయారు చేసిన మసాలాని పక్కన పెట్టుకొని పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి, ఫ్రై కదా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, కొంచెం ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, శనగ పలుకులు, కొంచెం శనగపప్పు, వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి కలపాలి. తర్వాత ఆగారికాయ ముక్కలు వేసుకొని కలపాలి. కొంచెం పసుపు వేసి బాగా కలిపి ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా కలుపుకోవాలి. చూసారా, ముక్క బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలిపిన తరువాత మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. మనం మసాలాలోనే కారం వేసాం కాబట్టి ఇప్పుడు కారం మరి వేసుకునే అవసరం లేదు. కొంచెం ఉప్పు చాలకపోతే వేసుకొని ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూసి కలుపుకోవాలి. మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, బాగా ఫ్రై అయిపోయి పీసెస్. చాలా బాగుందండి, రెడీ అయిపోయింది మన ఆగాకరికాయ ఫ్రై.
ओके थैंक यू अंडी वीडियो नच्चिनट्टयिते लाइक चेयंडी सब्सक्राइब चेयंडी ओके बाय।